हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु ई रोज मीकु क्रिस्पीगा अंड टेस्टीगा मैसूर बज्जीलु एला तयार चेसुकोवालो चेसि चूपेडतानु। चाला टेस्टीगा उंटायि, अलागे दीनिकी कांबिनेशन लो चटनी कूडा एला प्रिपेर चेयालो कूडा चूपेडतानु। फ्रेंड्स, लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दाम। फ्रेंड्स, इप्पुडु मनमु फस्ट मैसूर बज्जी पिंडि कलुपुकोवालि। ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను। ఇప్పుడు ఇందులో 2 చెంచాల బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కొంచెం తినే సోడా, పుల్లటి పెరుగు, పెరుగు గాని మజ్జిగ గాని ఏది గాని పెరుగు ఉంటే దాన్ని చిలుకొని వేసుకోవాలి। కొన్ని వాటర్ పోసి చిలికి వేసుకోవాలి। ఇదంతా పిండి అంతా కూడా ఉప్పు సోడా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకున్నాక పెరుగును చిలుకొని పోసుకోవాలి। పుల్లడితి వేసుకోవాలి, పుల్లడితి వేసుకుంటేనే బాగుంటుంది, బజ్జీలు మంచిగా పొంగుతాయి। ఇదంతా చూసుకుంటూ కలుపుకోవాలి। మీరు పెరుగు వేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। వాటర్ పోసుకుంటున్నాను నేను కూడా, కొంచెం చూసుకుంటూ పోసుకోండి। వాటర్ ఒకేసారి పోసుకోకండి, లూజ్ గా అయిపోతుంది। ఎందుకంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుంటే వాటి తడికి కొంచెం లూజ్ అవుతుంది కదా పిండి, అందుకే కొంచెం టైట్ గా కలిపి పెట్టుకోవాలి। మనం అవన్నీ కట్ చేసుకునే లోపు ఈ పిండి అనేది నానిపోతుంది, అందుకే ఫస్టే పిండి కలుపుకోవాలి అని అన్నాను। పిండి కలిపి పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఫ్రెండ్స్, ఇప్పుడు చట్నీ చేసుకుందాము। చట్నీకి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను। పల్లీలు కొంచెం వేడెక్కే వరకు ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీరు చేసే చట్నీ చాలా బాగుంటది, అది కూడా వీడియో చేసి పెట్టండి అని అడిగారు, అందుకే ఇప్పుడు నేను మీకు చేసి చూపెడుతున్నాను। కొంచెం వేడెక్కాక సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇలా మనకు పల్లీలు వేగాయని ఎలా తెలుస్తుందంటే మంచిగా పగిలినట్టు అవుతాయండి పల్లీలు, దోరగా వేగి పగిలినట్టు అయినాయంటే మనకు పల్లీలు వేగినట్టే। చూడండి, ఈ విధంగా సిమ్లో పెట్టే వేయించుకోండి, కలుపుతూనే ఉండాలి। చూడండి, ఇప్పుడు వేగిపోయినాయి, ఇట్లా దోరగా వేయించుకోవాలి। చూస్తున్నారు ఇట్లా పగిలినాయి, మీకు కనబడుతుందో లేదో, మీరు వేయించుకున్నప్పుడు చూడండి। ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళలో పల్లీలను వేసుకోవాలి। వేడివేడి పల్లీలను ఇలా నీళ్ళలో వేయడం వలన చట్నీ మంచిగా రవ్వరవ్వలుగా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి। ఇవి కొంచెం వేగాలి। ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకోవాలి, ఒక చెంచా ధనియాలు, అర చెంచా జీలకర్ర వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి। ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఒక చెంచా మినపప్పు, ఇది మంచిగా దోరగా వేగాలి। ఇది వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఇందాక మనము పల్లీలను వేయించినవి వేడివేడి అలాగే నీళ్ళలో వేసాం కదా, నీళ్ళలో వేయడం వలన చట్నీ బంకబంకగా రాకుండా రవ్వరవ్వలుగా వస్తుంది। కొందరు చట్నీ బంకబంకగా ఉంటుందంటారు కదా, అలా ఉండకుండా మంచిగా రవ్వరవ్వలుగా ఉంటుంది। ఈసారి మీరు ఇలా చేసుకొని చూడండి। ఇప్పుడు ఇవన్నీ మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం। ఒక కప్పు పల్లీలకి 1/2 కప్పు కొబ్బరి తీసుకోవాలి, పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు। ఎల్లిపాయలు, ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని కొంచెం చిటికడంతా పసుపు వేసుకోవాలి, దీనికి సరిపడ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। చట్నీ రెడీ అయిపోయింది, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం। బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచుకుంటే బాగుంటుంది చట్నీ। ఇందులో ఇప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుంది, ఇందాక పెట్టుకున్న పోపు। చట్నీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మైదాపిండి మిశ్రమం ఉంది కదా, చూడండి ఇది మంచిగా నానిపోయింది। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి। ఇవి కలుపుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా కలుపుకునేటప్పుడు వాటర్ సరిపోయిందా లేదా చూసుకోవాలి, మనం బజ్జీలు వేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది, నాకైతే ఏం పట్టలేదు।
బజ్జీలు వేసుకున్న విధంగానే ఉంది. ఎందుకంటే ఉల్లిగడ్డలో వాటర్ ఊరుతుంది కదా. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేడెక్కాక ఇప్పుడు బజ్జీలను చిన్న చిన్న బజ్జీలుగా వేసుకోవాలి. ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవాలి. ఇలా బజ్జీలన్నీ వేసుకున్నాక రెండు వైపులా మంచిగా వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా కొంచెం దూరంగా వేయించుకోవాలి. కొంచెం దూరంగా వేగగానే వీటిని తీసుకోవాలండి జల్లిలోకి. వీటిని తీసుకొని మళ్ళీ వేయించుకోవాలి. కొంచెం వేగగానే తీసి మళ్ళీ వేయించుకొని నూనె కాస్త వేడెక్కినాక వేసుకోవడం మళ్ళీ వేయించుకోవడం వలన 2 టైమ్స్ వేయించుకోవడం వలన క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇలా తీసి పక్కన పెట్టుకొని చూడండి, ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ వేయండి. ఇలా వేసుకోవడం వలన క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా వేయించుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఒక ఈ బజ్జీలే కాదండి, వడలు కానీ మిర్చీలు కానీ ఏవైనా కానీ ఇలా 2 టైమ్స్ వేయించుకోవడం వలన క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి ఒకసారి. వేడి వేడి మైసూర్ బజ్జీలు మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ దేనికైనా బాగుంటుంది. చట్నీతో వేడివేడి బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.